వ్యాప్తంగా గ్రూప్ 1 503 పోస్ట్ తో భారీ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఈ నేపథ్యంలో గ్రామీణ స్థాయి విద్యార్థులు ఏ విధంగా ప్రిపేర్ కావాలి, ఎలాంటి టిప్స్ వారికి కావాలో మనతో మాట్లాడడానికి మున్సిపల్ కమిషనర్ బుకే దేవిసింగ్ నాయక్ గారు మనతో ఉన్నారు. సార్, వాస్తవం చెప్పండి, ఈ ఇంత పెద్ద భారీ నోటిఫికేషన్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వైజ్ కూడా ఇంతవరకు ఇలాంటి నోటిఫికేషన్ రాలేదు. ఇప్పుడు వచ్చిన తరుణంలో 503 పోస్టులతో ఒక నోటిఫికేషన్ వచ్చింది. ఈ నోటిఫికేషన్కి గ్రామీణ విద్యార్థులైతే కానివ్వండి, లేకపోతే పట్టణ ప్రాంత విద్యార్థులైతే ఏ విధంగా ప్రిపేర్ కావాల్సి ఉంటుంది? అందరికీ నమస్కారం అండి. నేను బూకియా దేవ్సింగ్, మున్సిపల్ కమిషనర్గా 21 సంవత్సరాలు చేస్తూ ఈ మధ్య కాలంలో అంటే ఒక 1 ఇయర్ బ్యాక్ నేను మున్సిపల్ సర్వీస్ నుంచి విఆర్ఎస్ తీసుకున్నాను, అంటే వాలంటీర్ రిటైర్మెంట్ ఫ్రమ్ గవర్నమెంట్ సర్వీసెస్. గతంలో నేను కూడా గ్రూప్ 2 ద్వారానే సెలెక్ట్ అయ్యాను, బ్యాక్లాగ్ అండ్ రెగ్యులర్ అంటే జనరల్ గ్రూప్ 2లో సెలెక్ట్ అయ్యాము. యాక్చువల్గా గతంలో ఎప్పుడు కూడా లేని విధంగా ఈసారి మనకు రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత భారీ ఎత్తున గ్రూప్ 1 నోటిఫికేషన్ వచ్చింది. 503 పోస్ట్ అంటే దరిదాపు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా 360, 350, 420 మ్యాక్సిమం 2422 నుంచి తగ్గే ఉన్నాయి, కానీ ఇంత పెద్ద భారీ నోటిఫికేషన్ ఇవ్వలేదు. సో ఈరోజు ఇచ్చినటువంటి ఈ నోటిఫికేషన్ ద్వారా దరిదాపున్న గ్రామీణ ప్రాంతంలో కానీ లేకపోతే మినీ టౌన్స్లలో కానీ మేజర్ గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి విద్యార్థులు చాలామంది కూడా ఈరోజు మనం చూస్తూ ఉంటే హైదరాబాద్ అండ్ వరంగల్ లాంటి మహానగరాల్లో ఈ విద్యార్థులందరూ వెళ్ళి కూడా అక్కడ కోచింగ్లు తీసుకొని చదువుకోవడం జరుగుతుంది. అండ్ అక్కడ ఉన్నటువంటి లైబ్రరీస్ని కానీ వేరే వేరే యూజ్ చేసుకొని చదువుతున్నారు. ఇంకా గ్రామీణ ప్రాంతం అండ్ మేజర్ గ్రామ పంచాయతీ అండ్ ఏజెన్సీ ఏరియా, రిమోట్ ఏరియాలో ఉన్నటువంటి విద్యార్థిని సూచించేది ఏంటంటే, మనం ఫస్ట్ ఒక ప్రణాళిక అంటూ ఏర్పాటు చేసుకోవాలి. నా ప్రణాళిక మెయిన్ ఏంటంటే, మనకు 7th నుంచి డిగ్రీ వరకు ఉన్నటువంటి తెలుగు అకాడమిక్ బుక్స్, ఏవైతే తెలుగు అకాడమిక్ బుక్స్ ఉన్నాయో అవి మన అందుబాటులో ఉంటాయి, లేక మన గతంలో చదివినటువంటి పిల్లల దగ్గర కూడా ఆ బుక్స్ అందుబాటులో ఉంటాయి. ఆ బుక్స్ని తీసుకొని స్వతహాగా మీ అంతట మీరే ప్రతి లెసన్ని చదువుకుంటూ మీ అంతట మీరు క్వశ్చన్ టు ఆన్సర్స్ని రెడీ చేసుకోవాలి. మీరే క్వశ్చన్ టు ఆన్సర్ చేసుకోండి, అంటే ఏ రకంగా క్వశ్చన్ వచ్చినా కూడా ఆ క్వశ్చన్ని మనం ఆన్సర్ ఇచ్చే విధంగా ఉండాలి. దిస్ ఈజ్ ద ఫస్ట్ పాయింట్. నంబర్ 2 ఏంటంటే, ఏవైతే మోడల్ పేపర్స్ ఉన్నాయో, జనరల్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయో, వాటిని మనం ఎగ్జామినేషన్ ఎలా అయితే రాస్తున్నామో ఆ విధంగా మోడల్ పేపర్స్ని మీరు ఎగ్జామినేషన్ మీ అంతట మీరు సెల్ఫ్ ఎగ్జామినేషన్ పెట్టుకోండి. ఎవ్రీ డే 1 ఎగ్జామినేషన్ పెట్టుకోవాలి, అంటే డే మొత్తం చదివిన తర్వాత బిఫోర్ స్లీపింగ్ 1 టెస్ట్ పెట్టుకుంటే దాంట్లో ఎన్ని మార్క్స్ మనం స్కోర్ చేస్తున్నాము, స్కోర్ చేసే క్రమంలో ఏ లెసన్లో అంటే ఏ కైండ్ ఆఫ్ అంటే ఇప్పుడు తెలంగాణ సంస్కృతి అనుకోండి, లేకపోతే ఇండియన్ పాలిటిక్స్ అనుకోండి, లేకపోతే జియోగ్రఫీ అనుకోండి, లేకపోతే ఎకనామిక్స్ అనుకోండి, లేకపోతే ఇండియన్ పాలిటిక్స్ రాజకీయ వ్యవస్థ కానీ, లేక కరెంట్ అఫైర్స్ ఎక్కడ మనం తక్కువ మార్క్స్ వస్తున్నాయి అనేది మనం ఈ టెస్ట్ అంటే మోడల్ పేపర్ని చూసి మనం టెస్ట్ రాసే క్రమంలో ఏ సబ్జెక్టులు మనకైతే ఏ సబ్జెక్ట్కి తక్కువ మార్క్స్ వస్తున్నాయో మళ్ళీ ఒకే ఇంకోసారి ఆ లెసన్ అకాడమిక్ బుక్ని చదవడం చేసుకుంటే మనం అత్యధిక మార్కులు స్కోర్ చేసే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంత విద్యార్థులకు మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్లో చాలా పూర్గా ఉంటారు. వాస్తవానికి మ్యాథ్స్ వెయిటేజ్ అనేది గ్రూప్ 1లో ఏ మేరకు ఉంటుంది? అంటే దీంట్లో గ్రూప్ 1లో ఏంటంటే ఆర్థమెటిక్స్ అండ్ ఆర్థమెటిక్స్ ఉంటుంది, అది సింపుల్ మ్యాథమెటిక్స్, అది పెద్ద అతి కష్టం అనుకోను నేను, ఎందుకంటే అది జనరల్గా చేసే మ్యాథమెటిక్స్, అది ఓన్లీ మీకు 5 to 10 మార్క్స్కే ఇస్తారు, మ్యాక్సిమం 5 to 10 మార్క్స్ ఇస్తారు. సో ఈ 5 to 10 మార్క్స్ మీద పెట్టే కాన్సన్ట్రేషన్, ఒకవేళ గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైతే మ్యాథమెటిక్స్లో కొంచెం పూర్ ఉండి మ్యాథమెటిక్స్ని మనం చేయలేని పొజిషన్లో ఉంటే వాటిని కొంచెం అవాయిడ్ చేసి వేరే సబ్జెక్ట్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టి ఈ మార్క్స్ని అక్కడ స్కోర్ పెంచుకునే విధంగా ప్రయత్నం చేయాలి. తెలంగాణ మొత్తం అంటే స్టేట్ ఫార్మేషన్ అయిన తర్వాత మొదటిసారిగా గ్రూప్ 1 నోటిఫికేషన్ వచ్చింది. అయితే దీంట్లో బాగానే ఇటు తెలంగాణ మూమెంట్ అయితే కానివ్వండి, లేదు తెలంగాణ హిస్టరీ, వీటి యొక్క వెయిటేజ్ ఏ విధంగా ఉంటుంది? అంటే ఇప్పుడు మనం ఏంటంటే, మన రాష్ట్రం ఏర్పడిన తర్వాత మన రాష్ట్రం సాధించడానికి పడ్డటువంటి కష్టము, 1969 నుంచి ఉన్నటువంటి ఉద్యమాల చరిత్ర కలిగినటువంటి తెలంగాణ రాష్ట్రం కాబట్టి ఆ ఉద్యమాలు ఎప్పటి నుంచి మొదలయ్యాయో ఈ రోజు వరకు అంటే 2014 వరకు మనం సాధించిన వాళ్ళలో ఎవరెవరు పార్టిసిపేషన్ చేశారు, ఎంతమంది విద్యార్థులు ప్రాణత్యాగాలు చేశారు, అదేవిధంగా ఎంతమంది పొలిటికల్గా కానీ ఎవరు ఈ ఉద్యమాన్ని నడిపారు అనేది దాని మీద ఎక్కువగా ఫోకస్ పెడతారు. ఎందుకంటే మన రాష్ట్రం ఏర్పడ్డది, మన రాష్ట్రంలో మన రాష్ట్రం అతి కష్టం మీద ఏర్పడ్డది, ఎంతోమంది త్యాగాలు చేశారు కానీ రానటువంటి రాష్ట్రంలో ఇవాళ ఇంత పెద్ద భారీ నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి 100% ఆ సబ్జెక్టుల మీద ఎక్కువగా ఫోకస్ పెడతారని నేను అనుకుంటున్నాను. అయితే ముఖ్యంగా ఎప్పుడు లేని విధంగా గ్రూప్ 1కి ఈ ఇంటర్వ్యూ విధానాన్ని రద్దు చేయడం జరిగింది. ఆ వాస్తవానికి గ్రూప్ 1లో ఇంటర్వ్యూ విధానం రద్దు చేయడం వల్ల గ్రామీణ ప్రాంత విద్యార్థులకు మేలు జరిగింది అనుకోవచ్చా?
100% మేల్ జరిగినట్టే ఎందుకంటే ఇంటర్వ్యూ వ్యవస్థ అనేది 70 మార్క్స్ 75 మార్క్స్ ఉన్నాయి ఈ 70 75 మార్క్స్లో ఏం చేస్తారంటే ఎవరైతే ట్రైనింగ్ తీసుకొని ఎవరైతే కోచింగ్ తీసుకొని ఉంటారో వాళ్ళకు వాళ్ళకి ఇంటర్వ్యూని కూడా ఏ రకంగా ఫేస్ మనం ఫేస్ చేయాలనే దాని మీద వాళ్ళకు ట్రైనింగ్ కూడా ఇస్తారు సో గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి విద్యార్థిని విద్యార్థి ఆ అవకాశం లేదు కాబట్టి ఆ దాంట్లో ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు ఒక 10 మార్క్స్ వీళ్ళకంటే స్కోర్ ఎక్కువ చేసినా వీళ్ళు రిటర్న్లో చేసినా ఒక 1-2 మార్క్స్ వాళ్ళకు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఇంటర్వ్యూ వ్యవస్థని రద్దు చేయడం ఒక గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి విద్యార్థి విద్యార్థులకు ఒక శుభ పరిణామం అనుకోవాలి ఎందుకంటే అది కంపల్సరీగా దానివల్ల గ్రామీణ ప్రాంత విద్యార్థులకు మేలు ఎక్కువ జరుగుతుందని నేను ఆశిస్తాను అయితే ముఖ్యంగా మన గతంలో అంటే 2 వీక్డేస్ బ్యాక్ వచ్చిన సివిల్స్ రిజల్ట్స్లో కూడా అమ్మాయిలు ఎక్కువగా విజయం సాధించినట్టు తెలిసింది అయితే ముఖ్యంగా ఇప్పుడు గ్రూప్ 1లో కూడా మహిళలు ఏ విధంగా ముఖ్యంగా గృహిణీలు చాలామంది పెళ్ళైన కూడా వంటింటికే పరిమితం ఉన్న వేళల్లో ఈ రోజుల్లో కూడా సివిల్స్ మహిళలు కూడా పెళ్ళైన తర్వాత సివిల్స్ సాధిస్తున్నారు ఈ దానిలో గృహిణులు ఏ విధంగా ప్రిపేర్ కావాలి ఇవాళ మీరు ప్రత్యక్షంగా చూశారు ఇవాళ ఈ రోజు మనం చాలా ఒక 30-35 మందికి మనం గ్రూప్ 1 బుక్స్ పంపిణీ చేశాము ఆ పంపిణీ చేసే క్రమంలో మీకు 50% మహిళలు వస్తున్నారు గతంలో ఆ రేషియో లేదు మనకి ఇవాళ గృహిణులు కానీ లేకపోతే మహిళలు కానీ విద్యార్థులు అమ్మాయిలు బాగా చదవడానికి ఇష్టపడుతున్నారు బయట ప్రపంచంలో జాబ్ చేయడానికి ఇష్టపడుతున్నారు కాబట్టి వాళ్ళని ప్రోత్సహిస్తూ వాళ్ళకే అత్యధికంగా రావాలని ఆశిస్తాను నేను ఎందుకంటే గృహిణులు సాధిస్తేనే ఇల్లు అంటే ఎప్పుడన్నా మహిళలు అభివృద్ధులకు వస్తేనే ఇల్లు అభివృద్ధులకు వస్తా అనేది ఒక సామెత ఉంది కాబట్టి మహిళలు ఎంతమంది సెలెక్ట్ అయితే అంత పరిపాలన కూడా అంత ట్రాన్స్పరెన్సీగా ఉంటుంది అండ్ ఎదుటి వారికి ఆ ఏదైతే న్యాయం చేయాలో ఏదైతే వాళ్ళ ఫైల్స్ కానీ ఏదైనా క్లియరెన్స్ చేసే విధానంలో మహిళలు ముందుంటారని ఆశిస్తుంది ముఖ్యంగా గ్రూప్ 1 స్థాయి అంటే అది ఒక జిల్లా క్యాడర్ వ్యవస్థ అది డిప్యూటీ కలెక్టర్ అయితే ఏమండి ఐపీ అంటే డిఎస్పీ అయితేనండి ఈ మహిళలు అంటే ఈ పోస్టులు మహిళలు సూట్ అవుతారంట 100% ఇవాళ మహిళలు సాధించండి అంటే ఏముందండి ఈ ప్రపంచంలో దరిద్రంలో చాలా దేశాలకి ప్రధానులుగా ప్రెసిడెంట్లుగా చేస్తున్నారు సో ఈరోజు మీరు మహిళలకు చూస్తూ ఉంటే చాలా ఈ పోలీస్ వ్యవస్థలో కానీ లేకపోతే మీకు ఫైర్ డిపార్ట్మెంట్లో కానీ ఇంకా ఇతరతర డిపార్ట్మెంట్ ఎక్కడైతే మనం చేయలేమనుకుంటామో ఆ డిపార్ట్మెంట్లలో కూడా మహిళలు మంచి పనులు చేసి మగవారితో ధీటుగా మగవారి కంటే మంచి పరిపాలన అందించడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి 100% వాళ్ళకి అవకాశం ఇవ్వాలని కోరుకుంటాను ముఖ్యంగా ఓవరాల్ చూసుకుంటే ఈ గ్రూప్ 1 కానివ్వండి గ్రూప్ 2 కానివ్వండి ఈ కాంపిటేటివ్ ఫీల్డ్లో గ్రామీణ స్థాయి మళ్ళీ అంటే ఇంగ్లీష్ వ్యవస్థ కూడా అంటే ఇంగ్లీష్ సబ్జెక్టులో కూడా చాలా కొంచెం డల్గా కనిపిస్తారు వారు ఏ విధంగా దీన్ని చూడాలంటారు అంటే ఒకటి లాంగ్వేజెస్ అనేది అన్ని లాంగ్వేజెస్ సమానమే ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనగానే కొంచెం భయపడతారు కానీ దీంట్లో ఇంగ్లీష్ లాంగ్వేజ్లో కూడా మీకు గ్రూప్ 1లో ఏం చేస్తున్నారంటే ఓన్లీ క్వాలిఫై అవ్వడానికి మాత్రమే పెట్టారు తప్ప దాంట్లో అంత పర్సంటేజ్ ఇంత పర్సంటేజ్ అని రావడం లేదు ఆ మార్క్స్ని కూడా మీకు